విభజించి పాలించు అనేటటువంటి ఒక విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ఎందుకంటే 2014 కలిసి వస్తే జగన్ ఒంటరిగా చేసి ఓడిపోయారు. 2019 విడిపోయి పోటీ చేశారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, జగన్ గెలిచారు. ఈ దఫా వాళ్ళ ముగ్గురు కలిస్తే జగన్ ప్రతిపక్షానికి కాదు, అసలు ప్రతిపక్ష స్థానమే లేనంతగా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి చేస్తోంది. అందులో మోడీ నేతృత్వం కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటు దక్కలేదు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసి 2 పార్లమెంట్ స్థానాలు జనసేన గెలిచింది, ఇటీవల ప్రధానమంత్రి సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు, దీంతో జనసేన ఎంపీని ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆదివారం తీసుకున్న కేంద్ర కేబినెట్లోకి జనసేన తీసుకోకుండా బీజేపీ షాక్ ఇచ్చింది. కాగా ఏపీ నుంచి 2 టీడీపీ ఎంపీలు, 1 బీజేపీ ఎంపీని మోడీ కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.